నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో ఇసుక కష్టాలు ఇక తీరిపోనున్నాయా? రాజధాని ప్రాంతంలో భారీ కట్టడాలు నిర్మించే తలపెట్టిన ఏపీ సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇసుకను సమకూర్చేందుకు సర్కార్ బుర్రకు సూపర్ ఆలోచన తట్టింది. ఏంటి ఆలోచన? అంత ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఒక్కొక్కటిగా అడ్డంకులను తొలగిస్తున్న ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అవసరమైన శ్వేత సౌధాలు, భారీ భవంతులకు ఇసుక కష్టాలను తీర్చేందుకు కొత్త ఆలోచనలకు కార్యరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీ ఎగువన మేట వేసుకుపోయిన ఇసుక కాసుల పంట పండించేలా కనిపించడంతో ప్రత్యేక దృష్టి సారించింది. మొదటి నుంచి నిపుణులు సూచించిన విధంగానే ప్రకాశం బ్యారేజీకి మేట వేసుకుని పోయిన ఇసుక వల్ల లాభాలు క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైంది. వరదల కారణంగా కొట్టుకు వచ్చిన ఇసుక ఇక్కడ భారీగా మూట వేసుకుపోవడంతో భారీగా ఆదాయం వచ్చి పడనుంది. దీంతో పాటు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కావాల్సిన ఇసుకకు ఇబ్బంది తలెత్తదని భావిస్తోంది. మామూలుగా అయితే ఎప్పుడైతే కృష్ణలో వరదలు లేవో అది తక్కువగా ఉన్నప్పుడు లెవెల్ ఆ నీరు వస్తుంది. కానీ కృష్ణలో కూడా వరదలు ఉన్నప్పుడు కృష్ణ మట్టం ఎక్కువగా ఉండి అది ఎదురుదొంతుంది. అంచేత ఏం చేయాలి అనేటువంటిది ఆలోచించడం జరిగింది. అప్పుడు అయితే ఇప్పుడు మనకి ఇక్కడ కొత్తగా రాజధాని వస్తుంది కాబట్టి ఆ రాజధానికి నీటి సమస్య కూడా ఉంది. అందుకని ఈ కొండవీటి వాగులో కొంత నీరు. మరోవైపు కృష్ణానదిలో ఇసుక తవ్వకాల వల్ల నదిలో నీటి మట్టం పెరగడం కూడా మంచి పరిణామమని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ప్రాంతంలో భవిష్యత్తులో మరింత ఎక్కువ తాగునీటి అవసరం ఉన్నందున కృష్ణానదిలో పోడికతీత కొంతవరకు మంచి ఫలితాన్నిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. నదిలో ఇసుక తవ్వకాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కడ పరిరక్షించుకోవాలి ఈ కార్యక్రమాల మీద నిపుణుల కమిటీ, మా ఇంజనీరింగ్ అధికారులంతా కూడా మరి ఉదయం నుంచి తిరిగారు. మరి ఇక్కడ ఉన్న ఇసుకను కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు, అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ లెవెల్స్ పెంచుకోవచ్చు అని కూడా మరి నిపుణులు, రిటైర్ అయిన పెద్దలు అందరూ కూడా సూచనలు అన్నీ కూడా పరిగణలో తీసుకొని ఒకసారి 10 అడుగుల పరిధిలో మరి కాంక్రీట్కి ఉపయోగపడే ఇసుక లభ్యమవుతున్నట్టు కూడా ఇవాళ పరీక్షలో ప్రాథమిక అంచనాలో ఒక అంచనాకు వచ్చారు. అయితే ఎడాపెడా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల పర్యావరణంలో మార్పు వచ్చి భూకంపాలు వచ్చే అవకాశం ఉందని కొంతమంది పర్యావరణవేత్తలు ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై అన్ని విధాలా సమాలోచన చేసి పర్యావరణాన్ని కాపాడుతూ తవ్వకాలు జరపాలని ప్రజలు కోరుతున్నారు.